గౌరవనీయులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికే మణిహారం, వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు 15వ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును. దేశ ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు, కావలి ప్రముఖులు, కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ. అందరూ ఆహ్వానితులే. కొద్ది గంటల్లో కావలి ప్రజల కళ్ళల్లో ఆనందం చూడనున్నారు. మరికొద్ది గంటల్లో కావలిలో 100 అడుగుల ఎత్తున జాతీయ జెండా ఎగరనుంది. ఈ జాతీయ జెండా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖున ఇది గొప్ప ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఇదే ప్రాంతంలో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అమృత పథకానికి సంబంధించిన ఫైలాన్ శిలాఫలకం ఇక్కడ ఉండేది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు దాన్ని తోసివేశారు. అదే ప్లేస్ లో ఈ రోజు కావలి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కావ్య కృష్ణారెడ్డి గారు ఇక్కడ 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగరవేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి? ఇక్కడ మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, చెప్పండి. గత ప్రభుత్వంలో ఇక్కడ ఫైలాన్ ప్రాజెక్టు ధ్వంసం చేశారు. ఈ రోజు అదే ప్రదేశంలో మీరు 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎందుకు కట్టాలనుకున్నారు? ఒక ప్రభుత్వం కూలిస్తే ఇంకొక ప్రభుత్వం నిలబెడుతుంది. ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం కావలి పట్టణంలో మంచినీటి దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 62 కోట్ల రూపాయలతో నిధులు మంజూరై మా యువ నాయకుడు పంచాయతీరాజ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఫైలాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక దుర్మార్గంగా చీకటి రాజ్యం దౌర్జన్యాల మధ్య రాత్రి అర్ధరాత్రి మనకు 12 గంటలకు స్వతంత్రం వస్తే కావలిలో 2019లో కావలిలో స్వతంత్రం కోల్పోయాం. కోల్పోయిన దగ్గర స్థూపం కోల్పోతే ఎక్కడైతే స్థూపం కోల్పోయిందో అక్కడ మళ్ళా స్వతంత్రం రోజున కావలి నడిబొడ్డున స్థూపాన్ని కూల్చిన ప్రాంతంలో ఈరోజు 100 అడుగుల ఎత్తులో తెలుగువాడి గర్వం, కావలి నియోజకవర్గ ప్రజల గర్వం, కావలి నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష, కావలి ప్రజల యొక్క కోరిక మేరకు ఈ రోజున కావలిలో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. సార్, ఈరోజు ఇక్కడ జాతీయ జెండా ఏర్పాటుకు మీ పాప సమితారెడ్డి గారు ఆలోచన మేరకు ఇక్కడ ఈ జెండాను ఏర్పాటు చేస్తున్నారు, నిజమేనా సార్? ఇది దీని రూపకల్పకి మా అల్లుడు బినీత్ రెడ్డి, మా కూతురు సమిత ఇద్దరు కలిసి నేను తీసుకున్న నిర్ణయం. వాళ్ళు ఇద్దరు ఇచ్చిన డిజైన్ మేరకే ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరు సమిష్టి కృషి వల్ల ఈరోజు ఒక మంచి వచ్చింది. అదేవిధంగా కావల పట్టణంలో ఉన్నటువంటి వివిధ తెలుగుదేశం నాయకులు, కావల పట్టణ కమిటీ అందరు కూడా సమిష్టి కృషి వల్ల ఈరోజు దీన్ని ఐకానిక్ గా, దీన్ని కావలకి ఒక సెల్ఫీ పాయింట్ గా అందించడం జరిగింది. సార్, ఇక్కడ చూస్తే కొంతమంది చూస్తే 1951 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఫోటోలు పెట్టారు. ఒక పక్క చూస్తే దేశ రాజకీయ నాయకులకు సంబంధించి ఫోటోలు పెట్టారు. దేనికి నిదర్శనం సార్? ఇది ఒకటి, కావలి ప్రజలకి ఉండూరు మీద మమకారం పెరగాలి, మాతృభూమిని ప్రేమించాలి, జన్మభూమిని ఆదరించాలి, ఎక్కడ పుట్టామో అక్కడ నివసించాలి అనేటువంటి కాంక్షతో మొట్టమొదటి ఇక్కడ ఐకాన్ గా ఈ లవ్ కావలి, కావలిని మేము ప్రేమిస్తున్నాం అనేటువంటి నినాదాన్ని ప్రజల్లో పెంచాలి, మాతృత్వాన్ని పెంచాలనే ఆలోచనతో ఐ లవ్ కావాలని ఏర్పాటు చేయడం జరిగింది మా పిల్లలిద్దరు. అదేవిధంగా ఇద్దరు కూడా ఫారిన్ కంట్రీస్ లో చదువుకున్నారు. మా అల్లుడు అమెరికాలో చదివాడు, మా పాప ఇంగ్లాండ్లో చదివింది. ఇండియా మీద మమకారంతో ఇండియాలోనే జీవించాలి, మన సేవలు ఇండియాకే కేటాయించాలనే ఆలోచనతో వారిద్దరు కూడా ఇండియాలోకి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళల్లో ఉండే జాతీయతత్వం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మేరకు ఇక్కడ 100 అడుగుల జాతీయ జెండాని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. యువకులందరూ కూడా ఇతర దేశాల మీద మోజుతో
భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. భారతదేశం ఎంత గొప్పదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నా, పోపు మన ఇండియాకి మొట్టమొదటి వచ్చినాడు. ఫ్లైట్లో దిగి తొలి మెట్టు తొలి కాలు భూమి మీద తాకేటప్పుడు తన నుదుటిని భారతదేశ భూమికి తాకిచ్చి భారతదేశంలో ప్రవేశించాడు పోపు. అంటే ఈ భూమి ఎంత పవిత్రదో పోపు తెలియజేశాడు. ఈరోజు ప్రకృతి కరోనా విలయతాండం చేసిన రోజుల్లో, ప్రపంచం అంతా అతలాకుతలమైనటువంటి రోజుల్లో, వందల రకాల సంస్కృతులు గల భారతదేశం, దాదాపు వందల భాషలున్న భారతదేశం, వేల కులాలు ఉన్నటువంటి భారతదేశంలో కరోనా మహమ్మారి కోసం మనం మెడిసిన్ తయారు చేసి ప్రపంచానికి అందించినటువంటి దేశం భారతదేశం. వైజ్ఞానిక పరంగా అన్ని రంగాల పరంగా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా పరిగణమిల్లుతుందని ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. అటువంటి పుణ్యభూమిలో పుట్టినటువంటి మనం మన దేశాన్ని ప్రేమించాలన్న ఆలోచనతో ఈ రోజున 100 అడుగుల ఎత్తులో ఈ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు చూస్తే రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకులు కూడా వారి సొంత నిధులు బయటికి తీరు, కానీ రాజకీయాల్లో గెలిచి రాజకీయాల్లో సంపాదించి ఆ డబ్బులు కొంత మేరా ఉపయోగిస్తుంటారు బయటికి. కానీ మీరు ఈ రోజు గెలిచిన తర్వాత మీ సొంత నిధులతో, మొన్న చూస్తే ముస్లింలో దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు వేయించారు, ఈ రోజు చూస్తే సుమారు 50 లక్షల ఖర్చు పెట్టి ఈ జాతీయ స్థూపం నిలబెడుతున్నారు. దేనికి ఏం సార్ కావుల మీద ఏంటి మీకు అంత ప్రేమ ఏంటి? కావలు ప్రజలందరికీ కూడా నేను కావలని కాపు కాస్తాను, కావలికి సేవ చేస్తాను, కావల్లోనే ఉంటాను, నేను లోకల్ అని చెప్పి నాడు నేను తెలియజేశా. ఈరోజు నన్ను నమ్మి నాకు 31 ఓట్లు మెజార్టీతో గెలిపించారు కావలి ప్రజలు. వాళ్ళకి నేను ఎంతైనా సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ దేశం మీద కావల మీద ప్రేమను పెంచాలి కాబట్టి మొట్టమొదటి కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది. దీని అందరినీ ప్రజలకు అంకితం చేయాలి. నిద్రలేసి మనం జెండాని రెపరెపలా పెట్టి జెండా వైపు చూడాలి. అదేవిధంగా ఐ లవ్ కావాలనే నినాదాన్ని ప్రజల్లో పెంచాలనే ఆలోచనతో ఎమ్మెల్యే అంటే నిరంతరం కూడా రాజకీయాలు చేసి ప్రతిపక్షాల మీద దొడి చేయడం కాదు. రాజకీయ నాయకుడన్నా ఎమ్మెల్యే అన్నా ఉగాది పచ్చడి లాంటాడు. తీపు చూపించాలి, ఒగురు చూపించాలి, చేదు చూపించాలి, పులుపు చూపించాలి, ఉప్పు చూపించాలి, అన్నీ చూపిస్తే ఉగాది పచ్చడి. అటువంటి జీవితం ఇచ్చినాడే ఈ కావలు అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కావలలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు రోజువారీ జరుగుతూనే ప్రజలకు నిరంతరం కూడా ఏమి అవసరం ఉందో అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యతగా కాపు కాసే వ్యక్తిగా నాకు అవసరం ఉంది కాబట్టి తొలి అడుగు నాతో స్టార్ట్ అవ్వాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఆలోచనతో ఇది మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా అల్లుడు, మా పాప, మా చిన్న పాప అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. నేను మొదటే చెప్పా, 1 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాను. నా బిడ్డలకి వ్యాపారాలు అప్పచెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చి నిరంతరం సేవ చేయాలని ఆలోచనతో వచ్చానని. ప్రతి మనిషికి ధనకాంక్ష ఉంటుంది, ధనకాంక్ష తీరిన తర్వాత కీర్చికాంక్ష ఉంటుంది. నేను నా కుటుంబాన్ని సరిపోయేంత సంపాదించిన తర్వాత నేను ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చాను కాబట్టి అందులో భాగమే ఈ సేవా కార్యక్రమం. భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో పూర్వోత్తర కార్యక్రమాలు కావలి ప్రజలకు అందించి కావలకు సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఎలక్షన్ ముందేమో మిమ్మల్ని ఏమో నాన్ లోకల్ అన్నారు, వాళ్ళేమో లోకల్ అన్నారు, కానీ ఎలక్షన్ గెలిచిన తర్వాత లోకల్ అన్న వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. మీరేమో నిరంతరం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలు తీరుస్తూ ఎక్కడా కూడా ఉదయం 7 గంటలకు బయటకు వచ్చి నైట్ 11 వరకు ప్రజలతోనే మమేకమై ఉన్నారు. ఎక్కడా కూడా మీకు ఇబ్బందికరంగా కానీ టైర్డ్ అయినట్లు కానీ ఎక్కడా మీలో కళ్ళలో కనిపించట్లేదు. ఎలా సాధ్యం సార్ ఇది? మీకు ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి, నా మీద పెట్టుకున్న నమ్మకం, 31,000 ఓట్ల మెజార్టీ నాలో బాధ్యతను పెంచింది. వారు ఇచ్చిన బాధ్యతనే ఈరోజు ముందుకు తీసుకుపోతుంది. ఒంట్లో సేవ ఉన్నంత వరకు, ఒంటిలో ఊపుకున్నంత వరకు నిరంతరం ప్రజాసేవలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సేవ చేయాల్సిన బాధ్యత నాకుంది. గత 5 సంవత్సరాలుగా ప్రజల్లో ఒక భయం, రాజకీయ నాయకులు అంటే ఒక భయం, వెళ్ళకపోతే డబ్బులు అడుగుతారనే భయం, ఆస్తుల గురించి తెలియజేస్తే ఆస్తులు దొంగిలిస్తారనే భయం, మన ఇంటి సమస్యలు చెప్పుకుంటే ఎక్కడ మన ఇంటిని కాటేస్తారనే భయం. అందుకనే రాజకీయ నాయకుల మీద భయం పుట్టింది. ఆ భయం పారదోరాల కోసమే నిడారంభర జీవితాన్ని అనుభవిస్తానని నామినేషన్లతో నా జీవితం ప్రజలకు చూపించా. నేను లోకల్ అని చెప్పా, నా మాటను విశ్వసించారు,
అవతల వ్యక్తుల మాటలను విశ్వసించలేదు కాబట్టి నాకు 31,000 ఓట్లు గెలిపించారు. ఒకరోజు చెబితే వచ్చేది కాదు మాట, నిరంతరం పాటిస్తే వచ్చేది కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిరంతరం కూడా నేను ముందుకు తీసుకుపోతున్నా. ఎవరో ఏదో చెప్పారని చేసేది కాదు. అది చేతి నడ్డు పెట్టి సూర్యకాంత నాపలేరు. ఏనుగు పోతుంటే కుక్కలు మరిగినంత మాత్రాన ఏనుగుకి ఏమి కాదనే సామెతలాగానే నా జీవితం ఎప్పటికైనా నేను ప్రశ్నించుకోవాల్సింది ఒకటి నా అంతరాత్మని, రెండు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తప్పు లేకుండా నా కుటుంబం నన్ను ప్రేమించిన నా కుటుంబ సభ్యులు బాధపడకుండా, నన్ను ప్రోత్సహించిన నా మిత్రులు బాధపడకుండా అందరినీ కాపాడుకుంటూ వచ్చిన రోజు అదే నా జీవితం. దానికోసం ఎంత దూరం పోతా దేనికైనా చూస్తా. కాబట్టి ఎవరో లేదా అన్నదానికల్లా ఉలిక్కిపడే మనస్తత్వం కాదు, గుండె నిండా ధైర్యం ఉంది, గుండె నిండా ఆత్మస్థైర్యం ఉంది. కావలి ప్రజలు నా అండదండలు నాకు ఉన్నంతకాలం కావలిలో నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యే ఉంటా. సార్ చివరిగా ఆగస్టు 15వ తారీఖున కావలి నియోజకవర్గ ప్రజలకు ఏమై సందేశం ఇవ్వబోతున్నారు మీరు? 2,43,000 ఓటర్లు, 400,000 మంది ప్రజలు నివసించేటువంటి కావలి. ఈ కావలి మనది, మన ఊరిని మనం ప్రేమిద్దాం. మన తల్లిని ఎలా ప్రేమిస్తున్నామో మన ఊరిని కూడా అలా ప్రేమిద్దాం. అదేవిధంగా మన బిడ్డలందరికీ కూడా భారత జాతి యొక్క గొప్పతనాన్ని మన బిడ్డలకు తెలియజేద్దాం. మన నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే ఒక తలమానికమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందబోతుంది. ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కావలి కనకపట్నం కాబోతుంది. ఆ సార్థకత అంతా బాధ్యత తీసుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు. కావలి నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ ఇచ్చాడు, కావలి నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు, కావలి నియోజకవర్గం ఆనుకుని రామాయపట్నం పోర్ట్ ఇచ్చాడు. అందులో 4,000 ఎకరాల్లో కావలి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ హబ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాడు. ఇవన్నీ కలలు సాకారమైన నాడు. కావలిలో 4,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ వచ్చినాడు. కావలి యువతకి అంతకీ కావలిలో ఉద్యోగాలు వచ్చినాడు. మనందరి జీవితాల్లో గొప్ప వెలుగు రాబోతుంది. అదే కావలి కనకపట్నం. అంతటి మహోద్ధారాన్ని కావలి నియోజకవర్గం ఇచ్చిన చంద్రబాబుని మన అందరూ కూడా నిరంతరం కూడా గుర్తించుకుందామని కూడా కావలి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. కావలి ఇప్పటి వరకు రైతన్నులతో ఉన్న కావలి, నిరంతరం కూడా పంటలు పండిస్తూ అన్నదానానికి అన్నదాతలుగా మిగిలిపోయిన కావలి, రేపటి నుంచి భవిష్యత్తులో పారిశ్రామిక వాడుగా అభివృద్ధి చెందుతున్న కావలిగా, ఒక పక్క వ్యవసాయ రంగం ఇంకొక రకం పారిశ్రామిక రంగం పరంగా రెండు మిళితమై ఎడ్యుకేషన్ అబ్బగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి అందరికీ ఉద్యోగాలుగా ఉంటూ నేషనల్ హైవే, అదేవిధంగా నేషనల్ రైల్వే లైన్, 3 పక్కల 3 నేషనల్ హైవే రోడ్స్ అన్నీ కూడా కావలి సుందరమైన నగరంగా తీర్చిదిద్దేదానికి నాంది పలికాం. అన్నిటికీ మనకి పైన దేవుడు ఉన్నాడు, మన నెత్తిన జెండా ఉంది, మన పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం కావలి అభివృద్ధి చెంది పెరుగుతుందని కూడా నమ్మండి. నిరంతరం కూడా చంద్రబాబును ఆశీర్వదించండి. ఆయన మనందరికీ దేవుడిలాగా మనల్ని కాపాడుతాడని కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు కావలి నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. అలాగే కావలి నియోజకవర్గ ప్రజలు తమపై నమ్మకంతో ఎంతో భారీ మెజార్టీతో గెలిపించారని, అలాగే కావలి పట్టిన ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుంటారని చెప్పేసి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారావు గారు తెలియజేశారు. కెమెరామెన్ బాలాజీతో మధు, CMD న్యూస్ కావలి. నడిబొడ్డున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే 100 అడుగుల జాతీయ జెండా, ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు SK అలహర్, MTech కావలి, నెల్లూరు జిల్లా.